సో ఆప్షన్స్ స్ట్రాంగిల్ ట్రేడ్ చేసే వాళ్ళకి స్టాండర్డ్ డివియేషన్ అనేది మేబీ ఐడియా ఉండొచ్చు, బట్ ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి దీంట్లో మ్యాథమెటిక్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి, స్టాటిస్టిక్స్, బట్ అంత డీప్గా వెళ్ళట్లేదు, బట్ లేమెన్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మీన్ ప్రైస్ అనేది ఉంది. మీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ అనేది తీసుకుందాం. ఓకే, నిఫ్టీ 50 మనం జనరల్ వచ్చి ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి దాని గురించి మాట్లాడదాం. నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది తీసుకుంటే ఆ నిఫ్టీ 50 యావరేజ్ ప్రైస్ నుంచి 34.1% పైకి వెళ్ళింది అనుకోండి, దాన్ని +1 సిగ్మాగా కన్సిడర్ చేస్తారు అన్నమాట. 34.1% యాజ్ పర్ ద స్టాట్స్ అనమాట. దాని తర్వాత మనకి డౌన్ సైడ్ మీన్ నుంచి అంటే యావరేజ్ ప్రైస్ నుంచి డౌన్ సైడ్ 34.1% వెళ్తే మనం దాన్ని ఏంటంటే -1 సిగ్మాగా తీసుకుంటాం. సో ఈ టోటల్గా ఏంటంటే 1 సిగ్మా అంటారనమాట, దీన్ని 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటారు, సింపుల్గా 1SD అంటారు. 1SD అంటే మైనస్ డిఫరెన్స్ అనమాట, ఏదైతే -1 సిగ్మా దానికోను +1 సిగ్మాకి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ ఎంత ఉందంటే రెండింటిని యాడ్ చేయాలి మనం ఆ యొక్క డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. 34.1 ఉంది, 34.1 ఉంది, మనం చూసుకున్నట్టయితే 68.2%. సింపుల్గా చెప్పాలంటే మనం ఒకవేళ ఎక్స్పైరీ ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఈ యొక్క లోపల ఎక్స్పైర్ అవ్వటానికి మనకి 68.2% ప్రాబిలిటీ ఉంటుంది. ఏది 1SD తీసుకుంటే, సింపుల్గా చెప్తున్నాను, 1SD తీసుకున్నాం అనుకోండి. 1SD అంటే ఏంటంటే మనం స్ట్రాంగిల్ అనేది తీసుకుంటాం కదా, అంటే డిస్టెన్స్, ఇది స్పాట్ అనుకుందాం. ఇక్కడ నుంచి మనం కొంత డిస్టెన్స్ వెళ్ళి కాల్ సెల్ చేస్తాం, అదేవిధంగా ఇంకొంచెం కిందకి వెళ్ళి మనం పుట్టు కూడా సెల్ చేస్తాం. ఈ యొక్క స్ట్రైక్ ప్రైసెస్ని బట్టి ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఎనీహౌ ఈ స్టాండర్డ్ డీవియేషన్ లోపల ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రేడ్ చేసిన ఎక్స్పైరీ యొక్క పే ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉందనుకోండి, మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఇక్కడ ఉంటే ఏంటంటే మనకి 68.2% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే 13.6 అనేది యాడ్ చేయాలి డౌన్ సైడ్, అదేవిధంగా అప్ సైడ్ 13.6 అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎంత వచ్చింది మనకి 68.2 వచ్చింది. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ 2 ఎలా అంటే -2 సిగ్మా అండ్ +2 సిగ్మాకి ఉన్న డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి మనం. 68.2 అనేది ఏమో 1 స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే ప్లస్, ఈ రెండు కూడా ఎంత ఉన్నాయి, 13.6 13.6, ఇది ప్లస్ ఇది అనమాట. ఇక్కడేస్తే 6 6 12 2 14, ఓకే, 8 9 10 12 3 15, ఓకే 15 కదా, 1 6 3 9, అంటే 95.4% అనేది మనకి ఈ రేంజ్లోనే ఎక్స్పైర్ అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్లో, సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్లో మనం మన యొక్క వింగ్ ఏదైతే పే ఆఫ్ గ్రాఫ్ ఉందో అది ఉందనుకోండి, వెల్ మన సక్సెస్ రేట్ 95 ఉంటుంది. బట్ ఏంటంటే ప్రాబ్లం ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. జనరల్గా ఏంటంటే 1SD ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఆప్షన్ సెల్లర్స్. ఓకే, ఎనీహౌ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చేమో, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో లెమన్ లాంగ్వేజ్లో ఇది లైన్ చార్ట్గా తీసుకున్నాం. మన నిఫ్టీ అనేది క్లోజింగ్ ప్రైసెస్ని బట్టి ఏంటంటే మీన్ వాల్యూ అనేది తీయబడుతుంది. ఇది యావరేజ్ ప్రైస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీకి ఇది +1 సిగ్మా, అదేవిధంగా డౌన్ సైడ్ ఇంకొకటి ఉంటుంది కదా, డౌన్ సైడ్ వాలటైలిటీ కూడా దాన్ని, సారీ ఇది డౌన్ సైడ్ కాబట్టి -1 సిగ్మా, ఈ రెండింటిని కలిపితే 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. జనరల్గా ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళంటే ఇక్కడ కాల్ అమ్ముతారు, ఇక్కడ పుట్ అమ్ముతారు. ఎందుకంటే 1SD ఎంత పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అంటే 68.2% సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం చాలా తక్కువ రిస్క్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్కి వెళ్తారు, 2 సిగ్మా, అదేవిధంగా డౌన్ సైడ్ కూడా -2 సిగ్మా. ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో +2 సిగ్మా అండ్ -2 సిగ్మా, దీన్ని 2SD అంటారు. 2SD మనకి ఎంత వచ్చింది, 95.2 సంథింగ్ వచ్చింది అనమాట. ఇక్కడ సక్సెస్ రేట్ ఇంకా చాలా ఉంది, 95% అంటే చాలా ఎక్కువ. బట్ ఏంటంటే మనకి ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎనీహౌ ఇది కొంచెం సింపుల్గా చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆప్షన్లో 1SD అనేది తీసుకుందాం. 1SD అంటే ఆ డిస్టెన్స్ అట్లీస్ట్ 1 యాజ్ పర్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ కరెంట్ వాలటైలిటీని కన్సిడర్ చేసుకొని 1SD ప్రకారం ఏంటంటే మనం స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 1SD బయట మన స్ట్రైక్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, పే ఆఫ్ గ్రాఫ్ అవన్నీ చూసినప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నిఫ్టీ ఆప్షన్స్కి వెళ్తున్నాం, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టే మనకి జూన్ అనేది తీసుకున్నాం. చూడండి, ఇక్కడ స్పాట్ ప్రైస్ ఎంత ఉందంటే 18,825 ఉంది. మనం 18,850 స్ట్రైక్ పెడదామని తీసుకోవచ్చు, లేదంటే 18,800 కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ప్రకారం ఏంటంటే దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎందుకంటే ప్రాబిలిటీ పెరగాలి కాబట్టి మనం ఆప్షన్స్ సెల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో 850 100
హండ్రెడ్ పాయింట్స్ అంటే 950, 200 పాయింట్స్ అంటేనేమో 1050, ఐ మీన్ 19,050. ఓకే, ప్రస్తుతం ఏంటంటే 19,100 కాల్ నేను చేస్తున్నా అంటే నేను సెల్ చేస్తున్నాను. ఓకే, బై కాదు సెల్ అనమాట. ఓకే రైట్, సెల్ చేశాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు వెళ్ళాను, దగ్గర దగ్గర మనకి ఒక 150 పాయింట్లు అంటే 250 పాయింట్స్ వెళ్ళాం. సో దీంట్లో కూడా మనం 200 పాయింట్స్ అంటే 250 అంటే 850కి వెళ్ళాం, 550కి వెళ్ళాలి. 18,550కి వెళ్ళామంటే మనకి పర్ఫెక్టా పుట్టుకు వెళ్దాం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, స్ట్రాంగిల్ అనేది సెల్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ స్ట్రాంగిల్ సెల్ చేసాం. నవ్ ఏంటంటే ఎస్డి వచ్చింది మనకి ఆల్రెడీ. ఇది ఏ ప్రైస్ తీసుకున్నా సరే ఎస్డి అనేది మారదు. ఎస్డి ఎప్పుడు మారుద్ది అంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అనమాట. ఓకే, ఎస్డి అనేది స్టాండర్డ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ప్రైస్ నుంచి మనకి 68.2% ప్రాబిలిటీ అనేది చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టే మనకున్న సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 78.1% అనేది చూపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఐవీ అనేది క్యాలిక్యులేట్ అయ్యి ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టే 1 SD పైన, ఓకే, బయట మన యొక్క ఎక్స్పైరీ అనేది అంటే మన యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1 SD బ్రేక్ ఈవెన్ పాయింట్ అంతా ఇక్కడ దగ్గర దగ్గర చూసుకుంటే 18,600 డౌన్ సైడ్. ఇక్కడ చూడండి 1 SD అని ఉంది కదా ఈ పాయింట్లో, ఇది వచ్చేసరికి మనకి 18,600. ఇక్కడ ఎంత ఉంది, ఇది వచ్చేసరికి 19,050. ఇదేమో 18,600 ఉంది, రఫ్గా ఇది 19,050 అనేది ఉంది. ఇది 1 SD అనమాట. దీని లోపల ఉంటేనే మనకి ప్రాఫిట్ ప్రాబిలిటీ ప్రాఫిట్ అనేది తగ్గిపోద్ది ఇక్కడ ప్రాఫిట్. అదేవిధంగా బయట సైడ్ ఉంటేనేమో మనకి ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు బయటకు వచ్చేసింది, ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే, యాజ్ పర్ ద గ్రాఫ్ మనం ఇక్కడ చూడగానే చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 19,120 అనేది మన యాజ్ పర్ ద ఏంటిది, ఇది ఎస్డి. ఓకే, ఎస్డి వాల్యూ, ఇది ఎస్డి వాల్యూ దాటి బ్రేక్ ఈవెన్ ఉందన్నమాట. ఇక్కడ ఉంది బ్రేక్ ఈవెన్, యాక్చువల్గా ఎస్డి ఇక్కడుంది, ముందుకెళ్ళిపోయింది. సో వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అనమాట. అదేవిధంగా ఎస్డి వాల్యూ ఎక్కడుంది అంటే 18,600, బట్ ఏంటంటే 18,530 దగ్గర మనకి ఏంటంటే బ్రేక్ ఈవెన్ ఉంది. ఎస్డి దాటి బయటకు వచ్చింది కాబట్టి మన యొక్క ప్రాబిలిటీ అనేది పెరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 100 పాయింట్లు తగ్గిస్తున్నాను అనమాట. అప్పుడు ఎస్డి లోపలికి వస్తుంది అంటే రిస్క్ పెరుగుతుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇక్కడ 79% అనేది ఉంది. ఓకే, ఈ కేసులో నేనేం చేస్తున్నానంటే ఒక 100 పాయింట్లు తగ్గిస్తున్నాను, 19,000 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 19,000 ఆప్షన్ అనేది ఏంటంటే మోడిఫై చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 550 ఉంది కదా, కొద్దిగా ముందుకు వద్దాం, 650కి వద్దాం, అంతేగా మనం చేయాల్సింది. ఓకే, 18,650 రైట్. ఇప్పుడు మోడిఫై చేస్తే చూడండి, ఇప్పుడు ప్రాబిలిటీ తగ్గిపోయింది మనకి ఇక్కడ. ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ 60, ఈ డిస్టెన్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 68.2% ఉంది. లోపలికి వచ్చేసాం మనం, మన రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే, బట్ ఇది మనం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ చూడటం వల్ల అర్థమయ్యేది ఏంటంటే సేఫ్ ప్లే అనమాట. సేఫ్ ప్లేలో ఉన్నామా లేకపోతే ఎంత రిస్క్లో ఉన్నామని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇంకా దగ్గరకు వచ్చినాయి అనుకోండి, చూడండి కొద్దిగా లోపలికి వచ్చినాయి ఈ కేసులో కొద్దిగా, బట్ స్టిల్ ఏంటంటే ప్రాబిలిటీ అనేది పర్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా తగ్గించామనుకోండి ఈ కేసులో, ఇంకొక 100 పాయింట్లు వద్దామా, ఒక 50 పాయింట్లు వద్దాం, 18,950. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఒక 50 పాయింట్లు పెంచుదాం, 650 నుంచి మనం ఏం చేద్దామంటే 700కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి రిస్క్ పెరుగుతుంది, రివార్డ్ కూడా పెరుగుతుంది. అబ్జర్వ్ చేశారా మీరు, మ్యాక్స్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది ఇక్కడ. ఓకే, బట్ ఏంటంటే రిస్క్ ఆప్షన్ సెల్లర్గా ఏంటంటే రిస్క్ ఇక్కడ పెరిగిపోతుంది. ప్రీవియస్ కేసులో 60 something ఎంత ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 65 ఎంత ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 59కి వచ్చేసింది. స్టాండర్డ్ డివియేషన్ లోపలికి వచ్చేస్తున్నాం మనం. సో అందుకని ఏంటంటే సేఫ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ డివియేషన్కి దగ్గరగా ఉండేటట్టు చూసుకుంటారు. అది ఫ్రెండ్స్ స్టాండర్డ్ డివియేషన్ అంటే. నేను మ్యాక్స్ ట్రై చేశాను, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ ఇస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.